ఎమోషన్స్ తనకు తాను ఆస్వాదించగల ఆస్తి, కానీ దాన్ని ఇప్పుడు తాకట్టు పెడుతున్నామే. నీకు మాత్రమే వినపడే నీ ఊపిరి శబ్దాన్ని కూడా నువ్వు నలుగురి ముందు పెడుతున్నావు. సోషల్ మీడియా నిన్ను నగ్నంగా బట్టలతో చూపించే ఒక మాయా ప్రపంచం. ఎవరో ఒక పెద్ద ఆయన అన్నారట, సోషల్ మీడియా ఈజ్ ఎ టైమ్ లూప్ ఇన్స్టిట్యూషన్ దట్ గాట్ నేషనలైజ్డ్ బై యూ ఓన్లీ. బాగా పోషిస్తున్నారు. వెళ్ళే దారి ఎక్కే వాహనం దగ్గర మొదలు పెడితే సెక్స్, పర్సనల్, రివెంజ్ అనే స్థాయి వరకు దానిని పట్టుకెళ్తున్నాం. ఈ టైంకి ఇక్కడికి వెళ్తున్నా, ఆ టైంలో అక్కడే ఉన్నాను. ఇది తిన్నాను ఇప్పుడే, ఈరోజు సమ్మరి ఇది అని పోస్టులు పెట్టి నీ జీవితంలోకి అందరినీ లాగుతున్నావు బలవంతంగా. లైఫ్లో నీకు ఎదురయ్యే ప్రతి ఫీలింగ్ కానీ ఎమోషన్ కానీ మొయ్యలేక ఇదంతా చేస్తున్నావో, లేక ఫిజికల్ ప్రెజెన్స్లో ఏది పొందలేక ఇలా వర్చువల్ మాటల్లో ఉండిపోతున్నావో తెలియదు. భరించే ఓపిక ఉండాలి, వేచి ఉండగల ఓర్పు కావాలి, ఒంటరి అన్న ఆలోచనల్లో అప్పుడప్పుడు జీవించాలి, మెప్పు అనే తోలు ఆశించకూడదు. వీటన్నిటినీ ఆచరిస్తే నీ ఎగ్జిస్టెన్స్ కోసం నువ్వు దండోరా వేయించుకునే దుస్థితి నీకు ఎప్పటికీ రాదు. నీకు అనిపించే ఆలోచన మంచిదా చెడ్డదా అని ఆలోచించే సమయం కూడా నీ ఆతురతకి బలవుతుంది. వివేకవంతుడు తన గొప్పతనం కోసమో లేక తన నడవడిక కోసమో ప్రాకులాడ్డు, కానీ అవివేకుడు సెకను కూడా విలువ చేయని ఒక ఆలోచనకి ఆయుష్ నింపుతూ ఉంటాడు. నలుగురికి తెలియాల్సిన విషయాన్ని, నలుగురు మధ్య ప్రస్తావన రాకూడనటువంటి విషయాన్ని వేరు చేసి చూడలేకపోయి అంధకారంలోకి నవ్వుతూ పరిగెడుతున్నావు నువ్వు. వేరొకరి కాలం గోడల్లా ఏర్పడి నిన్ను నాలుగు చిన్న చూపుల మధ్య బందీగా ఉంచేస్తుంది ఏమో అన్న అపోహలో నీ ఎగ్జిస్టెన్స్కి కొత్త దారులు వేస్తున్నావు నువ్వు. కానీ నీ కాలాన్ని ఆపే ఆలోచన నీ నుండే మొదలవుతుంది కదా, ఇదే నువ్వు మిస్ అయ్యావు. ఇది గమనార్థం, ప్రపంచానికి ఒక లోపంతో పరిచయం అవ్వకు. ఏది అంతర్గతం ఏది బహిర్గతం అన్న విచక్షణ నేర్చుకో.